ఆఖరిసారిగా నలుగురితో 4 రోజులు గడపాలని మా కోరికండి. మీరు అడగడంలో న్యాయం ఉంది. కాకపోతే మాకు ఒక అవకాశం ఇవ్వండి. మళ్ళీ నలుగురు బిడ్డలు కలిసి ఉండగా చూసే అవకాశం, ఆ అదృష్టం మాకు దొరుకుతుందో లేదో తెలియదు. అందుకే దయచేసి ఈ 4 రోజులు ఓపిక పట్టండి. మీరు అలా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. సరేనమ్మా, ఇన్ని రోజులు ఆగిన వాడిని ఇంకొక 4 రోజులు ఆగలేనా? కానీ నా ఆరోగ్యం గురించి కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండమ్మా. చావు గురించి నాకు భయం లేదమ్మా. పోయేలోగా నా కూతురుతో కొద్ది రోజులైనా గడిపోవాలన్న ఆలోచన అంతేనమ్మా. మీకేం కాదండి, మీ బిడ్డతో మీరు గడుపుతారు. మీ కన్న బిడ్డ కోసం మీరు పడే తపన చూసైనా ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇస్తాడు. చాలా సంతోషం తల్లి, వస్తానమ్మా. మంచిదండి. అమ్మా, నేను వచ్చిళ్ళానని సూర్యం గారితో కూడా ఒక మాట చెప్పండి. ఉంటాను. నమస్తే. వెళ్ళిపోయారమ్మా. అదేంటి, నాన్నగారితో మాట్లాడాలన్నారు కదా? ఏదో పనుందట, తర్వాత వస్తానన్నారులే. నువ్వు వెళ్ళి అన్నయ్యలని అమూల్యని నిద్రలేపు. అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల నేను మిమ్మల్ని కలవలేకపోయాను. నన్ను క్షమించండి. అయ్యో, అదే మాట అండి. మనం ముందు అనుకున్న ప్రకారమే అదే ముహూర్తానికి పెళ్లి జరిపించేద్దాం. నేను పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాను. ఎంత మంచి వార్త చెప్పారు మామయ్య గారు. మీరు కనిపించకుండా వెళ్ళిపోయారు. ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్లి సమయానికి వస్తారో రారో అని, పెళ్లి వాయిదా పడుతుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. అవునండి, నిజంగానే మా సాత్విక్ బాబుకి అసలు నిద్ర లేదంటే నమ్మండి. మీరు రావడం ఇంకొక వారం ఆలస్యం అయి ఉంటే బాబుని నిజంగానే హాస్పిటల్ జాయిన్ చేయాల్సి వచ్చుండేది. అవునన్నయ్య గారు, అసలు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? మీ గురించి అందరూ ఎంత టెన్షన్ పడ్డారోనండి. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఊహించని విషయాలు జరుగుతాయి. నా విషయంలో కూడా అలాగే జరిగింది. కావేరి, ఇప్పుడెందుకు ఈ ప్రశ్నలు? బావగారు తిరిగి క్షేమంగా వచ్చారు, మనకదే చాలు. మీరు రావడం ఆలస్యమైతే ఈ పెళ్లి ముహూర్తం పోస్ట్ పోన్ చేయిద్దాం అనుకున్నాం. పెళ్లి ఏర్పాట్లు చేయడానికి లేట్ అవుతుందంటే చెప్పండి, ముహూర్తం మళ్ళీ పెట్టుకుందాం. అదేంటి డాడీ, ఇంకో ముహూర్తం ఎందుకు? అంకుల్ అదే ముహూర్తానికి పెళ్లి చేద్దాం అంటున్నారు కదా. ఆడపిల్ల పెళ్లి అంటే మాటలు కాదురా, టైం కూడా చాలా తక్కువ ఉంది. అయ్యగారు మీరు చెప్పింది కూడా నిజమేనండి. మరీ ఇంత తక్కువ టైంలో పెళ్లి చేయాలంటే చాలా కష్టమండి. రాత్రి పగులు కష్టపడినా కూడా అందుకోలేరండి. నువ్వు ఆపుతావా రత్నం? కావాలంటే అంకుల్కు నేను సాయం చేస్తాను. పెళ్లికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఏది లేదంటే పంతులు గారిని పిలిపించి సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. అంతేకాని ముహూర్తం మార్చడానికి మాత్రం వీల్లేదు. అది కాదురా బాబు, మీరేం కంగారు పడకండి సార్. ముందు అనుకున్న ప్రకారమే మన అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం. నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. చేతిలో ఇద్దరు కొడుకులున్నారు సార్, ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా? మా ఇంట్లోనే పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ఈయన ఎక్కడ మనిషి అండి బాబు? ఏదో రకంగా ఈ పెళ్లి చెడగొట్టి ఈ రాక్షసుడి భార్య నుంచి ఆ పిల్లని కాపాడాలనుకుంటే కాదుకూడదు అంటాడేండి. చాలా మంచి మాట చెప్పారు అంకుల్. అందుకే అంకుల్ మీరంటే నాకు ఇష్టం. మీరంటే అంత గౌరవం కూడా. మీకు ఇద్దరు కొడుకులతో పాటు నేను ఓ కొడుకుననుకోండి. మీకు ఏ పనులు అవసరమైనా నాకు ఫోన్ చేయండి,
అన్ని క్షణాల్లో రెడీ చేస్తాను. డబ్బు గురించి మాత్రం అస్సలు ఆలోచించదు. అవును బావగారు, డబ్బు అవసరం అయితే ఒక మాట చెప్పండి. అయ్యో అవసరం లేదండి, పెళ్ళికి కావాల్సిన డబ్బు నేను ఏర్పాటు చేసుకున్నాను. సరే బావగారు, పెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది, ఉంటానమ్మా. ఉంటాను బాబు. నమస్కారం అండి. ఎంతైనా మీరు మహాజాతకులండి. కూతుర్ని కాపాడుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆయన అమాయకంగా కూతురికి పెళ్లి చేసి గొంతుకోయాలని చూస్తున్నాడు. అంతే రత్నం, గొర్రె కోడి ఆడపిల్ల వీళ్ళంతా ఒకే జాతికి చెందిన వాళ్ళు. తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తారు కానీ చివరకు దొరికిపోతారు, బలైపోతారు. సార్, శాడిజానికి గారు ఒక అంతు ఉండాలి సార్. మీరు అన్నట్టు కోడిని గొర్రెని కూడా కోసేదాకైనా జాగ్రత్తగా పెంచుతారండి. కోసేటప్పుడు కూడా ఒకేసారి గొంతుకొస్తారు. మీలాగా కొంచెం కొంచెం చంపరు సార్. దట్ ఈస్ సాత్విక్ రత్నం. అన్నయ్య, అమూల్య, నువ్వేంటి ఇలా వచ్చో? దా కూర్చో. అన్నట్టు నువ్వు ఒకదానిమే వచ్చావా? బావగారు కూడా వచ్చారా? లేదురా, నేను ఒక్కదాన్నే వచ్చాను నీతో మాట్లాడాలని. దేని గురించి? నీ గురించే. నా గురించా? ఏంటి? భాను నువ్వు ప్రేమించుకున్నారని నాకు ఈ మధ్య తెలిసిందిరా. నీకు కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను రా. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. అన్నయ్య, మంచి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశావురా. ఇలాంటి అవకాశము మళ్ళీ దొరకమన్నా దొరకదు. తంతే పోయి గులాబ్ జామ్ గిన్నెలో పడ్డావురా. చందన ఆంటీకి బోలెడంత డబ్బు ఆస్తి ఉంది, పైగా ఒక్కతే కూతురు. దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎవడో కానీ చాలా అదృష్టవంతుడు అనుకునేదాన్ని ఇన్ని రోజులు. కానీ ఆ అదృష్టం నీదని తెలిసాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రా. అమూల్య, ఏం మాట్లాడుతున్నావే? నిజం రా, నువ్వు కష్టపడి చదివి వీసా సంపాదించి అమెరికా వెళ్ళి అక్కడ కష్టపడి డబ్బు సంపాదించాక ఇక నువ్వు సుఖపడేది ఎప్పుడు? అదే డబ్బు నా ఇంటికి అల్లుడువైతే పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే నీకు ఇక సుఖాలే సుఖాలు, ఆనందమే ఆనందం. నేను కూడా అందుకే డబ్బున్న రాహుల్ని చూసి పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు లేకపోతే రేపైనా ఆస్తి మొత్తం నాదే కదా. రేపు నువ్వు కూడా కోటీశ్వరుడు అయిపోతావు. ఎప్పుడన్నా నీ ఇంటికి వచ్చినా ఆడపడుచు కన్నీ ఘనంగా జరిపిస్తావు కదా. అమూల్య, ఇంటి పరిస్థితులు ఇలా పెట్టుకుని నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావే? అబ్బా ఏంట్రా నువ్వు, లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటే ఈ ఇంట్లో బాగాలేదు పక్కింటికి పొమ్మంటావు? మన ఇంటి పరిస్థితులు ఏ రోజు బాగున్నాయి గనక. ఆ చందన ఆంటీకి ఛాన్స్ ఇచ్చామంటే భానుని ఇంకొకరికిచ్చి పెళ్లి చేసేస్తుంది. అందుకే నువ్వు వెనక ముందు ఏమి ఆలోచించకుండా భానుని తీసుకెళ్లి ఎక్కడైనా గుళ్ళో తాళి కట్టేసేయి. తాళి కట్టిన తర్వాత ఎవరేం చేస్తారు చెప్పు. ఓ చెల్లిగా నీకు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదనుకో, కానీ నువ్వు బాగుండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదురా. భానుకున్న ఆస్తి మొత్తం లెక్కేయాలంటే ఒక సంవత్సరం పడుతుందిరా. చిన్నప్పటి నుంచి నిన్నెప్పుడు నేను కొట్టలేదు. ఇంటికి చిన్నమ్మాయి కావడంతో అందరం చాలా గారాబంగా చూసాం. కానీ ఇప్పుడు చాచి కొట్టాలన్నంత కోపంగా ఉంది. మంచి చెప్తే కొడతానంటావేంట్రా? ఏంటే మంచి? ఒక ఆడపిల్లవై ఉండి నువ్వు ఇచ్చే సలహా ఇదా? అంటే నీ దృష్టిలో ప్రేమంటే ఆస్తులు డబ్బులు చూసి ఇష్టపడేదనుకుంటున్నావా? బాను నన్నుగా ఇష్టపడిందే. తను నీలాగా ఆస్తులు అంతస్తులు చూసుకునే మనిషి కాదు. తన నీడని తాకడానికి కూడా మనం ఎవ్వరం పనికిరాం.
నేను బాణుని చూసి ఇష్టపడ్డానంటే తన ఆస్తిని చూసి కాదు తన మనసుని చూసి ఇంత నీచంగా ఎలా ఆలోచించావే ఎలా ఇలాంటి సలహాలు చెప్తున్నావ్ అమ్మ ఏ రోజైనా మనల్ని అలా పెంచిందా ఇంత కమర్షియల్ గా ఆలోచిస్తున్నావంటే అసలు నువ్వు నా చెల్లివేనా అని అనుమానం వస్తుంది ఇంకెప్పుడు నాతో ఈ విషయం గురించి డిస్కస్ చేయకు వీడి మంచి కోరి ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చి సలహా చెప్తే మంచి లెసన్ ఇచ్చాడు అటు మా అమ్మ నాన్న మారరు ఇటు వీడు మారడు ఒసే అమూల్య నీకెందుకే ఊళ్ళో వాళ్ళ పెత్తనం బాగా అయిందా పద కొన్ని విషయాలకి సంతోషపడాలో బాధపడాలో అర్థం కాదమ్మా ఏమైంది డాడీ అరవింద్కి వీసా వచ్చేసిందమ్మా నిజమా డాడీ మరి ఈ విషయం ఇంత కూల్ గా చెప్తారేంటి థాంక్స్ డాడీ ఇది ఎంత పెద్ద గుడ్ న్యూస్ మీకు తెలుసా మొత్తానికి వాడు సాధించాడు ఇన్నాళ్ళకి అమెరికా వెళ్ళాలి అన్న వాడి కోరిక నెరవేరబోతోంది ఇది అరవింద్ జీవితంలో ఓ పెద్ద విజయం డాడీ నాకు తెలుసు డాడీ వాడు ఎప్పటికైనా సాధిస్తాడు అని అరవింద్ మీద నాకు చాలా నమ్మకం ఉంది మీరు అలా చూస్తూ ఉండండి తను ఎంతో ఎత్తుకెదుగుతాడు అలా ఎదిగి ఎదిగి చివరికి నీకు కూడా అందనంత ఎత్తుకెళ్తాడేమో భాను అరవింద్కు వేసా రావడం అందరూ ఆనందించే విషయం కాదనటం లేదు కానీ అతను అమెరికా వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తాడో ఏమో ఎవరికి తెలుసమ్మా తాను అమెరికా వెళ్తున్నాడు అంటే నీకు దూరం అవుతున్నాడనే కదా భాను ఎంత దూరం అయినా నా మనసులో తనుంటాడు అరవింద్ మనసులో నేనుంటాను కదా డాడీ ఎన్నాళ్ళైనా తన కోసం వెయిట్ చేస్తాను కానీ అంతకాలం ఇక్కడ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయా భాను అరవింద్ ఇక్కడుంటేనే ప్రతి క్షణం అతన్ని నిన్ను విడదీయాలని చూసిన మీ అమ్మ ఇప్పుడు అరవింద్ అమెరికా వెళ్ళిపోతే వదిలేస్తుందనుకున్నావా నీకు రోజుకో ప్రాబ్లం క్రియేట్ చేయదా ఆ మహేష్ తో నీ పెళ్లి జరిగే వరకు వదులుతుందా ఆలోచించు అందుకోసం అరవింద్ని డిస్టర్బ్ చేయలేను కదా డాడీ ఇది తన ఒక్కడి కల కాదు కస్తూరి సూర్య అంకుల్ కన్న కల ఎలాగైనా అరవింద్ అమెరికా వెళ్ళాలి గొప్పగా ఎదగాలి అని వాళ్ళు చాలా ఆశపడ్డారు నా ప్రేమకు డే వన్ నుంచి హర్డిల్స్ ఎదురవుతూనే ఉన్నాయి కదా ఈరోజు కొత్తం కాదు నా స్వార్థం కోసం అరవింద్ ఎదుగుదలని ఆపలేను డాడీ వాడు ఎదగాలి పేదింట్లో పుట్టిన పరిస్థితుల్ని అధిగమించి హైరేంజ్కి రావాలి అది చూసైనా మమ్మీ మనసు మారాలి అది జరిగే పనా భాను చూద్దాం డాడీ ఏదైతేనే ఓ గుడ్ న్యూస్ చెప్పారు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి తండ్రి కూతుళ్ళు మళ్ళీ గుసగుసలు మొదలుపెట్టారు ఏమో ఆలోచిస్తున్నారేంటి అమెరికా వెళ్తున్న అరవింద్ని ఎలా ఆపాలా అనా లేకపోతే వాడితో పాటు భానుని ఎలా పంపించాలా అనా
అంటే అరవింద్కి వీసా వచ్చిన విషయం నీకు తెలుసా? యువరాజ్, ఎందుకు తెలియదు చెప్పు. నువ్వు నీ కూతురు ఒకవైపే ఆలోచిస్తారు, నేను నాలుగు వైపులా ఆలోచిస్తాను. నేను ముందే చెప్పాను కదా, అరవింద్ భానులు కలవలేరు, వాళ్ళ పెళ్లి జరగదు అని. అమ్మ ఆశని, నాన్న కష్టాన్ని తన కలని కాదనుకొని అరవింద్ ఆగిపోతాడా? నెవర్. వీసా వచ్చిందిగా, వెంటనే ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాక మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. ఈలోగా ఏదైనా జరగచ్చు. నీ కూతురు కళ్ళల్లో అంత బాధ చూసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు చందన? మీరెవరూ నా బాధ అర్థం చేసుకోనప్పుడు నేనెందుకు మీ బాధను అర్థం చేసుకోవాలి? ఆ అవసరం నాకేంటి? ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ క్షణం నుంచి భానుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఎప్పుడైనా తనకి మహేష్కి పెళ్లి జరిగి తీరుతుంది. నేను జరిపించి తీరుతాను, మైండ్ ఇట్. అరే మీరా, నమస్కారం అమ్మా. రండి రండి రండి, ఇలా కూర్చోండి. పర్లేదు దుర్గారావు, కూర్చోండి అమ్మా. మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికి రావటమే మహద్భాగ్యం. కూర్చోండి. మీరు కూర్చోటానికి మా ఇంటి సరైన కుర్చీ కూడా లేదు. దుర్గారావు, ఎందుకంత హడావడి పడుతున్నావు? నేను ఎక్కడైనా కూర్చుంటాను, నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. ఏమా, కాఫీ తీసుకుంటారా? దుర్గారావు, నేను వచ్చింది నీ అతిథి మర్యాదలు స్వీకరించడానికి కాదు, నువ్వెలా ఉన్నావో పలకరించిపోదావని వచ్చాను. నాకేమమ్మా, మీ దయవల్ల బాగానే ఉన్నాను. నా దయా? అవునమ్మా, మీ వల్లే నా కూతురు ఎక్కడుందో తెలిసింది. ఆ కస్తూరి సూర్యంగారులు నా కూతురు నాకు అప్పచెప్తాను అని చెప్పారు. ఆ మాట నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందమ్మా. త్వరలోనే నా కూతురు నా ఇంట్లో అడుగు పెడుతుందమ్మా. ఎలా దుర్గారావు, ఎలా అడుగు పెడుతుందనుకుంటున్నావు? అదేమిటమ్మా, కస్తూరి గారు మాటిచ్చారు కదా. ఆవిడిచ్చారు, నువ్వు తీసుకున్నావు, అంతవరకు బాగానే ఉంది. అసలు సమస్య ఆ తర్వాతనే ఉంది దుర్గారావు. సమస్య? సమస్య ఏమిటమ్మా? నీ కూతురు తన దగ్గరుందని కస్తూరి చెప్పింది, కానీ ఉన్న ఇద్దరు కూతుళ్లలో ఏ ఆడపిల్ల నీ కూతురో చెప్పిందా? చెప్పకపోతేనేమమ్మా, ఇవాళ కాకపోతే రేపైనా నా బిడ్డ నా ఇంటికి వస్తే అంతే చాలు. లేదు దుర్గారావు, నీకు ఆ అవకాశాన్ని కల్పించడం లేదు. అదేమిటో మాలా అంటారు? అవును దుర్గారావు, ఆ కస్తూరి సూర్యంలో తమ పెద్ద కూతురు అవనికి పెళ్లి పెట్టుకున్నారు. రేపో మాపో పెళ్లి జరగబోతుంది, తెలుసా? మొన్న నిశ్చితార్థమైపోయింది కదా, పెళ్లి చేస్తున్నారేమో, అందులో తప్పే ఉంది? ఇంత అమాయకుడు వెంటి దుర్గారావు, ఆ అవనీనే నీ కూతురైతే కన్న తండ్రిగా కన్యాదానం చేయవలసిందెవరు? నువ్వే కదా. మరి ఆ సూర్యం ఎలా చేస్తాడు? పోని, నీ కూతురు అవని కాదు అమూల్య అనుకుందాం. అలా అయితే నీ కూతురికి పెళ్లి చేసిన వాళ్ళు కనీసం ఈ బిడ్డకైనా నీకు కన్యాదానం చేసే అవకాశం ఇవ్వాలి కదా. నీ కూతురికి బారసాల చెయ్యలేకపోయావు. నీ కూతురు పుష్పవతైతే పేరెంటం కూడా చేయించలేకపోయావు. అయ్యో, కనీసం దగ్గరుండి పెళ్లి కూడా చెయ్యలేకపోతే నీ అచ్చట ముచ్చట ఎలా తీరుతుంది దుర్గారావు? ఒక్కసారైనా ఆలోచించావా? మీరు చెప్పింది నిజమేనమ్మా, నేను అంత దూరం ఆలోచించలేకపోయాను. అందుకే కదా నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. ఏ తండ్రికైనా కన్న బిడ్డని పెంచి పెద్ద చేసి ఓ మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చెయ్యాలనుంటుంది. నీకెలాగో పెంచే అవకాశం లేకుండా పోయింది, ఉన్న ఈ ఒక్క అవకాశాన్నైనా ఎలా వదులుకుంటావు? అలా వదులుకుంటే నీ పోరాటం మొత్తం వృధాయే కదా, ఏమంటావు?
కానీ భార్య లేని నేను కన్యాదానం ఎలా చేయగలను? పోనీ అల్లుడి కాళ్ళైనా కడగొచ్చు కదా. అల్లుడంటే ఎవరు? అసలు పెళ్లిలో అల్లుడి కాళ్ళు ఎందుకు కడిగిస్తారో తెలుసా? అల్లుడి స్థానంలో ఉండేది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. అందుకే ఆయన కాళ్ళు కడిగి తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డని దానమిచ్చి జన్మ సార్థకం చేసుకుంటారు. అది ఆడపిల్ల తల్లిదండ్రులకు మాత్రమే దక్కిన అదృష్టం. అది నువ్వు పాడు చేసుకుంటావా? ఏంటి దుర్గారావు, చిన్నమ్మాయి అమూల్య నీ కూతురైనా సరే అల్లుడు కూతురు నీ కాళ్ళకి దండం పెట్టాలి, నిన్ను తండ్రిగా ఒప్పుకోవాలి. అదేదో ఆ పెళ్లి పందిట్లో జరిగితే మంచిదే కదా. ఏదైనా సరే ఓ మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావేమో. బాగా ఆలోచించుకో దుర్గారావు. అవకాశం చేజారాక అన్యాయం జరిగింది అంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. వస్తాను దుర్గారావు. ఏంటి కస్తూరి, ఇది ఈ శుభలేఖ ఇవ్వడానికి నా వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తావా? ఒక ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా. అలా పిలవటం పద్ధతిగా ఉండదు చందన. అయినా చిన్నప్పటి స్నేహితురాలివి, పైగా ఇరుగు పొరుగు వాళ్ళం. నిన్ను ఫోన్లో పిలిస్తే అది నిన్నే అవమానించినట్టవుతుంది. జరిగినవేవీ మనసులో పెట్టుకోకుండా నువ్వు భాను మీ వారు తప్పకుండా పెళ్లికి రావాలి చందన. నేను పెళ్లికి రావాలి అంటే అవతల వాళ్ళకి ఒక రేంజ్ స్టేటస్ కావాలి అని అందరూ అనుకుంటారు కస్తూరి. పెళ్లైన తర్వాత పుట్టింటిని వదిలి వెళ్లాలని ఇప్పటి నుంచే దిగులు పెట్టుకున్నావా ఏంటి? మొహంలో అసలు నవ్వేలేదు,